మీకు నేను అందిస్తాను ఒక్క బ్రేక్ తర్వాత. ప్రస్తుతానికి ఇవాళ నాతో డిబేట్లో ఎస్ నగేంద్ర, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఎవరి ప్రచారం వాళ్ళు చేస్తూ విస్తృతంగా తిరిగారు. ఎందుకు కూటమిని గెలిపించాలి, ఎందుకు మళ్ళీ జగన్కి అధికారం ఇవ్వాలని ఎవరి వర్షం వాళ్ళు చెప్పుకున్నారు. ఓటర్లు కూడా ఇప్పటికే తమ మైండ్లో డెసిషన్ తీసేసుకున్నారు. అయితే ఎవరికి ఓటేస్తారు, ఎవరికి పోటేస్తారు అనేది చివరి గంట మనకు కూడా అవకాశం ఉంది. ఆరులోపు ప్రచారంతో పాటు మనం కూడా ఎన్నికల వ్యవహారము, స్టాటిస్టిక్స్కి సంబంధించి మనం కూడా ముగింపు పలకాలి. నగేష్ గారు, రాజశేఖర్ గారు, వెల్కమ్ అండి. కసేపట్లో పట్టాభి కూడా జాయిన్ అవుతారు తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే శ్రీనివాస్ గారు జనసేన నుంచి జాయిన్ అవుతారు. నగేష్ గారు, ఎట్లా చూస్తున్నారు ఎలక్షన్? మీరు నేను అన్నట్టుగా ప్రచారం విస్తృతంగా చేసేసారు, ఎక్కువ టైం దొరికిపోయింది, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, అదో ఇబ్బంది, అభ్యర్థుల్ని షఫుల్ చేశారు, జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మోడల్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ జరిగిన నష్టం జరగకూడదని అభ్యర్థులను మార్చుకుని వెళ్ళారు, కూటమిలో కొంత అటు ఇటు కాస్త గందరగోళమైనా ఫైనల్గా సెటిల్ అయ్యారు అభ్యర్థుల విషయంలో. ఏమనిపించింది ఓవరాల్గా మీకు సినారియో చూస్తే గడిచిన 45 రోజుల నుంచి? ఈరోజు ఎప్పుడైతే ఈ మన క్యాంపెయిన్ ఎండ్ అవుతుందో క్యాండిడేట్స్ కానీ పార్టీలు కానీ అమ్మాయే అనుకుంటారు. ఎందుకంటే ఇది ఇంత ప్రాబ్లమ్ అవడం అనేది వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే వీళ్ళకి నష్టమే, ఖర్చు ఎక్కువ అవుతుంది, దాని తర్వాత సమయం ఎక్కువ వృధా అవుతుంది, దాని తర్వాత ఈ ఎండల్లో తిరగడం అనేది వాళ్ళకి ఇంకా ఇవాళతో బంద్ అవుతుంది అది. దాని తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ ఎన్నికల క్యాంపెయిన్లోని అసలు మౌలికమైన విషయాలు అసలు ఎవరూ పైకి తీసుకురాలేదండి. మౌలికమైన విషయాలు ఏంటంటే అసలు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి కాకుండా ఏదో ముస్లిం రిజర్వేషన్స్ గురించి అని ఏదో విషయాలన్నీ తీసుకొచ్చారు నేషనల్ లెవెల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎప్పటికైనా అనండి ఆంధ్రాలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడేది మా ప్రత్యేక హోదా అనేది ఇష్యూ ఉన్నది. దాని తర్వాత ఏదైతే ఈసారి ఎన్నిక అసలు ప్రత్యేక హోదా ప్రాతిపదికే కాదు, ఒక కాంగ్రెస్ పార్టీ షర్మిల తప్ప ఆ మాట ఎవరు ఎత్తని కూడా ఎత్తట్లేదు, ఎవరు ఎత్తటం లేదండి. ఎందుకంటే ఇప్పుడు సరే అంత అంటే అందరూ రికన్సైల్ అయిపోయారు అనమాట. ఇంకా పొలిటిక్ ఫైనాన్స్ కమిషన్ లో ఇంకా వాళ్ళు ప్రత్యేక హోదా దాంతో సరే అనుకున్నారు. ఇంకా ఇది ఇంకా ముందుకి ఇంకా ముందు అడిగేది లేదు అనుకుంటున్నారు. రెండోది ఏంటంటే ఈసారి కొన్ని అనవసరమైన విషయాలు ఒకటి వచ్చి, రెండోది ఒకటి ఏంటంటే ముస్లిం రిజర్వేషన్ గురించి ఒకటి వచ్చింది. అసలు ముస్లిం రిజర్వేషన్ గురించి బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు, మాకు అసలు ఈ టీడీపీ ఏమంటున్నది, మాకు అసలు మేము విఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ముస్లిం రిజర్వేషన్ అంటున్నది. బీజేపీ ఏమిటంటే టోటల్లీ అగేన్స్ట్ అంటున్నారు. కానీ ఇద్దరు ఏంటంటే చేతులు కలిపి ముందుకు పోతున్నారు. దాని తర్వాత ఇటుపక్క మీరు చూస్తే ఇది న్యాచురల్గా జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ సిపి ఇంకా అడిషనల్ గా రిజర్వేషన్స్ కి అనుకూలంగానే ఉన్నది. సో దీని ఈసారి ఎలక్షన్స్ లో పొలిటికల్ పార్టీస్ లో చాలా చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఇంకా దాని తర్వాత అక్కడ అది ఇక్కడ తెలంగాణకు వస్తే అన్ని అబద్ధాలే, ఎవరు ఏమి చెప్పనివి అంత వేరే పార్టీ వాళ్ళు చెప్పేస్తున్నారు. సో ఈసారి ఏంటంటే కొంచెం విచిత్రంగా కనిపించింది, ఖర్చు ఎక్కువ కనబడుతున్నది, కొంచెం ఎక్కువ కాదు ఖర్చు చాలా ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ రోజులు అవడంతో ఇంకా మీరు ఆలోచించండి ఏ రాష్ట్రాల్లో ఇంకా ఎన్నికలు ఇంకా దూరం ఉన్నాయో. ఎందుకంటే ఇంకా 30 తారీఖు దాకా